అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ కు నిరసన సెగ తగిలింది. కందుర్తి మండలం అభిలేపల్లి గ్రామ సమీపంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ కాన్వాయ్ ను అడ్డుకున్నారు రైతులు. జీడిపల్లి కందుర్తి ఎత్తిపోతల పథకం భూ నిర్వస్థితులకు పరిహారం ఇవ్వాలంటూ భూ నిర్వస్థితుల పోరాట కమిటీ సభ్యుడు రాహుల్ ఆధ్వర్యంలో కాన్వాయ్ ను అడ్డుకున్నారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించగా కనీసం కాన్వాయ్లో కార్ డోర్ గ్లాస్ కూడా తీయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చేత రైతులను నానా దుర్భాషలాడించారని, నక్సలైట్లుగా రైతులను పోలీసులు పోల్చారని, పోలీసులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వస్థితుల పోరాట కమిటీ నాయకుడు రాహుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కందుర్తి స్టేషన్ కు తరలించారు. మంత్రి పర్యటన ముగిసిన అనంతరం రాహుల్ ని విడిచిపెట్టారు పోలీసులు. 4.5 సంవత్సరాలు గడుస్తున్నా భూ పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని, కాలువకు ఇచ్చిన భూమి కంటే అదనంగా భూమిని ప్రభుత్వం ఆక్రమించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. భూమిలో 5.5 ఎకరాలు పోయింది సార్ మా భూమి కాలువకి కుందిరి కెనాల్కి. అందులో 1 ఎకరాకి మాది 70-100 సెట్లు మామిడి సెట్లు పోయినా సార్. చింత చెట్ల 2 చెట్లు వాళ్ళు రాత్రికే తీసేసినారు సార్. కాలువ దొగేవాళ్ళు మేము అడిగితే రాత్రికే తీసేసినారన్నా, వాళ్ళు ఏదో ముందదాగే తీసేసినారు. మాది ఏదో పొరపాటు అయిపోయింది, దానికి నష్టపరిహారం ఇస్తాము,